హలో చెప్పరా మహేష్ తన ఈ మధ్య వరుణ్ సందేశ్ ని కలిసినావా వరుణ్ సందేశ ఏమోరా కలిసి చాలా రోజులైంది ఒకసారి కాల్ చేయి మున్నోడు ఏం చేస్తున్నాడో కనుక్కుంటాను ఉండు హలో ధనరాజ్ వాట్సాప్ వాట్సాప్ బ్రో ఎక్కడ ఎక్కడ బ్రో ఈ కోవిడ్ ఈ రిస్ట్రిక్షన్లు ఎక్కడికి వెళ్తాం అందుకే ఒక కొత్త ఫ్లాట్ తీసుకున్నాను ఈ వర్క్ డిస్కషన్స్ కోసం అక్కడే ఉన్నాను అవునా లొకేషన్ షేర్ చేయ్ నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నువ్వు షేర్ చేయ్ నేను వస్తాను వాట్సాప్ బ్రో గెడ్డలు మీసాలు పెంచుకొని ఋషిలా ఉంటావు అనుకుంటే నువ్వేంటి కోర మీసాలు పెంచుకొని కసిలా ఉన్నా దాని వెనకాల ఒక మంచి విషయం ఉంది అది సరే కానీ మన ఫిల్మ్ నగర్ కబుర్లు ఏంటి ఏమున్నాయి బ్రో ఓ పక్కన అందరూ కరోనాతో బాధపడుతున్నారు ఇంకో పక్క మన గురించి మాట్లాడుకుంటున్నారు మన గురించి మన గురించి ఏముంది బ్రో మాట్లాడుకోవడానికి మన గురించి అంటే నీ గురించి మాట్లాడుతున్నారు నా గురించి అయినా ఏముంది బ్రో మాట్లాడుకోవడానికి అదే అంటున్నారులే వరుణ్ సందేశ్ గురించి మాట్లాడడానికి ఏముంది అని ఓ మేబీ బిగ్ బాస్ గురించి అయి ఉంటుంది బిగ్ బాస్ నువ్వు చేసిన తర్వాత ఇంకో సీజన్ కూడా వచ్చింది ఆ విషయం నీకు కూడా తెలుసు మంచి క్రేజ్ ఉంది బయట హిందూ వదన చిరంజీవి గారు సూపర్ హిట్ సాంగ్ కదా హిందూ వదన కుందరదన అదిరిపోయింది సరే ఇంతకి నీ సినిమా ఇప్పుడు ఓ నో అదేం బ్రో ఇది నా సినిమానే హిందూ వదన నీ సినిమానా ఇంకా నువ్వు ఆ బిగ్ బాస్ లో ఇచ్చిన సీక్రెట్ టాస్క్ వదలట్లేదా తనా సీక్రెట్ టాస్క్ కాదు బ్రో ఇది నిజంగా నా సినిమానే ఇందులో నీ పేరేది ఫేస్ ఏది అంటే వరుణ్ సందేశ్ కూడా థియేటర్ సస్పెక్ట్ అది నీ ప్రాబ్లం నాకు అర్థమైంది హిందూ వదన నేనే హీరో నా సినిమానే నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా డైరెక్టర్ చెప్పి ఎటువంటి కాన్సెప్ట్ పోస్టర్ కాకుండా నా ఫేస్ కనిపించేలాగా ఒక పోస్టర్ డిజైన్ చేపించి రిలీజ్ చేపిద్దాం ఓకేనా టూ డేస్ టు గో టూ డేస్లో పోస్టర్ వస్తుంది చూడు అరాచకం అంతే అది ఆ పోస్టర్ రాగానే దీని అమ్మ వరుణ్ సందేశ్ ఏంట్రా ఇలా ఉన్నాడు అనుకోవాలి అనుకుంటారు కూడా 110% గ్యారంటీ నీకోసం హే హిందూ వదన మాస్క్ వేర్ మాస్క్ సేవ్ లైవ్స్ స్టే హోమ్ స్టే సేఫ్ హిందూ వదన స్టే ట్యూన్.